करीमनगर जिला जम्मिकुट पट्टण में मुनिसिपल चेयरमैन तकलपल्ली राजेश्वरराव निवास में मीडिया समावेश चेयरमैन राजेश्वरराव मात्लाडुतू सोमवार रोजुन रात्रि 9 गंटल 30 निमिषालकु स्थानिक स्वाति गार्डन जगह मित्रुनि कुमारुडि रिसेप्शन की हाजर फंक्षन हाल वस्तुंडगा राविकंटि राजकुमार जम्मिकुट मुनिसिपल कौन्सिलर नन्नु मोन्न जरिगिन अविश्वास तीर्मानं गुरिंचि प्रस्तावन तीसि नन्नु अवहेलन परिचे क्रमंगा ना मीद विडकारंगा कौगिलिंचे क्रमंलो नेनु इच्चिन डब्बुलु नाकु तिरिगि इव्वमनि नेनु अडिगिते నేను ఓకే లేను అని నా మీద దుర్భాషరాడడం జరిగింది. అయినా ఓపిక వహించి నేను ఇంటికి వెళ్ళిపోయినా వదలకుండా నా ఇంటికి కూడా అదే రాత్రి 10 గంటలకు 10 మందితో కలిసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుండగా అంతేకాకుండా నేను అందుబాటులో లేకపోవడం వలన స్థానిక గాంధీ చౌరస్తాలో కూడా 20 మందితో కలిసి నన్ను రెక్కి నిర్వహించి కొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలతో సహా మీకు సమర్పిస్తున్నానని అన్నారు. మీరు కూడా దయతలచి స్థానిక గాంధీ చౌరస్తా వీడియో ఫుటేజ్ కూడా పరిశీలించి నాకు న్యాయం చేయగలరని నా మీద జరిగిన ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీడియా పత్రిక ద్వారా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పొడగంటి సంపత్, మున్సిపల్ కౌన్సిలర్లు జుగురు సదానందం, దయ్యాల శ్రీనివాస్, పాతకాల రమేష్, ములుగు దిలీప్, శ్రీపతి నరేష్, బచ్చు శివశంకర్, భోగం వెంకట్, గాజుల భాస్కర్, మధ్య సంపత్, బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రమేష్, ఎండి జాని, మంద రాజేష్, ములుగురి మొగిలి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ నువ్వు బండి పంపిస్తే మళ్ళీ నాటి ఐడి చేస్తాను. లాస్ట్ ఇప్పుడు ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టిన 5 లక్షలని 5 లక్షలు నీకు ఇవ్వలేదా అంటున్నా. ఇవాళ 5 లక్షలు ఇచ్చిన ఎవిడెన్స్, నీ చుట్టమే ఉన్నాడు, నువ్వు నీ భార్య కూడా పైసలు ఇచ్చింది ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర, నువ్వు నేను మాట్లాడుకున్న నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. మరి పైసల విషయము ఏ గుడికి వస్తావు నువ్వురా, నీకు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇవాళ మా దగ్గర డబ్బులు తీసుకుంటూ వాడు అవిశ్వాసాన్ని సంతకం పెడతావు. నా బిడ్డ పెళ్లి రోజు నువ్వు అక్కడ ఇట్లాంటి చిల్లర వేషాలే కానీ కూడా నేను అనడం జరిగింది. నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా, మేము ఈ అంత చూస్తాని ఆయన ఇష్టమైనట్టు మాట్లాడడం తప్ప నాకు గౌరవ కౌన్సిల్ ఎట్లా నేను మర్యాద ఇస్తానో జమ్మికుండ పబ్లిక్ అందరూ తెలుసు, మా మీడియా మిత్రులు తెలుసు. నేను చిన్ననాటి నుంచి కూడా రాజకీయ జీవితంలో ఉన్న పదవులు ఎన్నో అనుభవించినా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు చాలా బాగా తెలుసు. వీళ్ళు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు తీసుకుంటూ ఇలా నా బిడ్డ పేరు మీరు అందరూ కూడా నేను చెప్పిన అవసరం లేదు, మీ అందరు కూడా తెలుసు. నేను అది ఇంకా కోలుకోకుంటేనే నేను ఉన్నా, మళ్ళీ నేను అది పెళ్లిలో హట్ చేసుకొని మళ్ళీ నన్ను గుర్తు చేసుకునే విధంగా నేను బాధపడే విధంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఊ అంటే అధికార పార్టీ. నిన్న మాట్లాడిన మల్లన్న గారు ఏం మాట్లాడినని ఎన్ని పార్టీలు మారినాయని ఆయన ఏదైనా ప్రాబ్లం అవుతాడు పబ్లిక్ను ఇబ్బంది పెడతాడు, పబ్లిక్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. గతంలో ఎంతోమందిని మరి చంపించేయడం జరిగింది, చంపించే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆయనను కాపాడడం కోసుకో ఆయన కాపాడుకోవాలి, ఆయన కేసులు మాపగాలని పార్టీలు మాట్లాడే వ్యక్తి. మరి ఈరోజు ఇవాళ మన అధికార పార్టీ నిన్న కాక మొన్న వాళ్ళ జెండా పెట్టి అక్కడ పబ్లిక్తో ఉన్నాడు. పబ్లిక్ కూడా పోతున్నావు, నువ్వు ప్రజల కూడా పోతున్నావు, జమ్మికుండ మున్సిపల్ డెవలప్ చేస్తానని పోతున్నారా మీరు? బ్లాక్మెయిల్ రాజకీయాలు తీసుకుంటా డబ్బులు అడగకుండా డబ్బులు ఇస్తేనే ఉంటావు లేకపోతే లేదు. నువ్వు ఇవాళ నువ్వు పోయింది రాష్ట్ర రేవంత్ రెడ్డి మీటింగ్ రోజు జైబుల కండ పైన పోయే పరిస్థితులు దిగదారి ఇవాళ నువ్వు నీ ప్రజలు శిక్ష ప్రజలు శిక్షిస్తే నేను పడతానండి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడితే నేను పడతా, కానీ నువ్వంటే నాకేమైందండి? పబ్లిక్ చూస్తానన్నారు మీ వాడలలో పోయినాక, ఇప్పుడు ఎవరైతే వేరో ఆ కౌన్సిల్ గురించి ఆ వాడలు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఆ పబ్లిక్ ఏం మెసేజ్ చేస్తారు? మీరు ఏ పార్టీలో ఉండే అప్పుడు ఏ పార్టీకి ఓటు ఇస్తాను పేరు? కొనడం వల్ల ఏ పార్టీకి పోయిండు? మీరు ఏ పార్టీలో ఉండే క్యాంపుకు పోయారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. జమ్మికుండ పబ్లిక్ కూడా అందరు చూస్తూ ఉన్నారు, మా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఈ చైర్మన్ అయిన నాటి నుంచి మరి ఎలా డెవలప్ చేసినాం మా పబ్లిక్, మా జమ్మికుండ ప్రజలకు అందరూ తెలుసు. ఇలా గాంధీ చౌక్ కావచ్చు, కేశపురం సమ్మక్య కావచ్చు, ఇలా శ్మశాన వాటికి వెళ్ళి కావచ్చు, దుబ్బమల్లనే కావచ్చు, ఇలా కొత్తపల్లి చౌరస్తా కావచ్చు, మడిపల్లి చౌరస్తా కావచ్చు, అంబేద్కర్ చౌరస్తా కావచ్చు, ఇలా నాయన చెరువు కావచ్చు, మరి చెట్ల విషయంలో కావచ్చు, దేని విషయంలో కూడా మా జమ్మికుండ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడూ పబ్లిక్తోనే ఉంటా, నేను అంత తప్ప రాజకీయాలు పట్టించుకోను. ఈ పార్టీ ఎలక్షన్ వరకే పార్టీ ఎలక్షన్ తెల్లారి అన్ని పార్టీతో కలిపి పోతా. నేను ఇక్కడ పిల్లల సీలుడా కూడా వేయడం జరిగింది, సెంట్రల్ బ్యాంక్ కూడా వేయడం జరిగింది, డిసిఎంఎన్ చేయడం జరిగింది, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి డైరెక్ట్ చేయడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ కూడా చేయడం. ఇది ఒక పరిధి నాకు లెక్కే కాదు. వీళ్ళని చూస్తూ ఉన్నారు, వీళ్ళ చేష్టలు మా ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ డబ్బుల కొరకు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు తప్ప నేను చేయను. ఇవన్నీ నా మళ్ళీ మాట్లాడుతున్నాను, నా మాట్లాడే మాటలకు ఆయనకే విజ్ఞత వదిలేస్తా. ఆయనే తెలుగుదేశం, తెలుగుదేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వెళ్ళి పీఆర్పీ, పీఆర్పీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్. ఇక రేపు ఆయన ఏ పార్టీలో పోతాడో, ఏ పబ్లిక్ పోతాడో మరి పబ్లిక్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి పార్టీలు మారి వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ కేసుల కొరకు, వాళ్ళ క్యారెక్టర్ మార్చుకోవడానికి చేసే వాళ్ళ కొరకు కూడా మరి మనం మాట్లాడుకోవడం. ఆయన కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, భూములు జాగ్రత్త, అందరూ తెలుసు నువ్వు ఏం చేసినావో, నాయన చెరువు దగ్గర ఉన్న సర్వే నెంబర్తో చూస్తూ ఉన్నావు, అలా నువ్వు ఓ ఎకరం భూమి కూడా రోడ్డు పోయేదాన్ని కూడా నువ్వు లోపలేసావు మాకు తెలుసు. ఇలా మడిపెళ్ళే
మడిపల్లె గేట్ కాంచెలు కూడా మరి జయభారతి స్కూల్ దానికి పోయే రోడ్ను కూడా నాలుగు ఎకరాల నుంచి కూడా నువ్వు పోయే రోడ్ను కూడా కబ్జా చేయడం జరిగింది. అదంతా కూడా మోతరం రైతులు కూడా ఎన్నోసార్లు తహసీల్దార్ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నాయచర్లో నువ్వు ఇవాళ ఒక రోడ్డునే నీ భూమి కాకుండా చెర్లో కూడా రోడ్డు పోయడం జరిగింది. నువ్వు సీసీఆర్ కుంభకోణం ఎన్ని చేసుకున్నావు అప్పుడున్న ప్రభుత్వం వాడుకొని అందరూ తెలుసు. మరి ఇవన్నీ ఎక్కడ వెతికి తీస్తారో అని మరి ఇవాళ అధికార పార్టీ పోయి నువ్వు చెప్తే ఇక్కడే నమ్మేది లేరు. ఇవాళ నా గురించి నా వైట్ పేపర్ జమ్ముడ పబ్లిక్ అందరూ కూడా తెలుసు. ఈ మున్సిపాలిటీలో ఏం జరిగిందో అధికారులు తీయమనండి, నేను కాదంటలేదు. ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, మేము ఏం చేసాం, గౌరవ కౌన్సిల్ వీళ్ళు ఉన్నారు, మీరున్నారు, ఏ మీడియాలో కూడా మీ సంతకం లేకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఆ అంశాలలో ఎన్ని కోట్ల బడ్జెట్ వచ్చింది, ఎన్ని కోట్ల ఏం జరిగిందో చూడండి. ఊ అంటే ప్రభుత్వం చూస్తుంది, వెలుగు తీయమంటున్నా కదా, నేనే ఏ ఎక్కడ సంతకం అంటే నేను కూడా పెడతాను, మీకు సహకరిస్తాను. ఏ అధికారులతో రాండి, నేను ఏనాడు ఏ అధికారులు పేరియాలి, మీకు బ్లాక్మెయిల్ వేసే రాయకాలు మీకున్నాయి, ఉద్యోగస్తులు పేరించే బ్లాక్మెయిల్ ఆలోచనలు మీకున్నాయి, మీరు అవసరాల కొరకు కేసులు మాపుకోవడం కొరకు పార్టీలు మారడంలో నేను అట్లాంటి కాదు. మొన్న గంత ఇబ్బంది అయినా కూడా నేను పోలే. నేను ఒకసారి నేను మొదటి నుంచి ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజలతో ఉంటాం, మేము ఏ రోజు పబ్లిక్తో ఎన్నుకోవడం, ఏ రోజు ప్రజలకు మమ్మల్ని ఎట్లా సహకరించడం, మేము పబ్లిక్ వెళ్ళేయాలని మా ఆలోచనతో ఉంటుంది. మా జమ్మికుట్ల నాకు దేవుడు సహకరించడం, మేము పబ్లిక్ వెళ్ళేయాలని మా ఆలోచనతో ఉంటుంది. మా జమ్మికుట్ల నాకు దేవుని ద్వారా మున్సిపల్ చైర్మన్, ఈ జమ్మికుంట ప్రజలకు నేను మంచి సేవ చేయాలి, మంచి నాకు పేరు రావాలి, మా పబ్లిక్ కూడా మంచిగా ఉండాలి. అన్ని మున్సిపాలిటీ కన్నా జమ్మికుంట మున్సిపాలిటీ ఇంకా ముందాజన కూడా ఆలోచన ఇస్తా. నేను పొద్దున్నెత్తే షాప్ ముందట ఆ చెత్త పడేకురండి, నల్ల నీళ్ళు రాకుండా, మాకు కరెంట్ లేకుండా, శానిటేషన్ కావాలి, మాకు చెట్లు మంచిగా ఉండాలి, మా మహిళలు ఎప్పుడు పందులు లేని జమ్మికుండా చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం. దుమ్ముకుంటా ఉండే ఇలా జమ్మికుండగా పేరు తీసుకొచ్చినాం. ఇలా గాంధీ చౌక్లో ఎంతో భయంకరంగా ఉన్నాయి మీకు తెలుసు. మీ సొంత ప్రయోజనాల కొరకు నా మీద అవిశ్వాసం పెట్టి అందులో కూడా మీకు వీగిపోయింది. అయినా కూడా ఇంకా నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, అధికార పార్టీ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయాలని పేరు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. మీ ఏ బెదిరింపులు భయపడుతున్నా కాదు, రాయశాల ఉంటుంది, రాయశాల అన్నీ ఎదుర్కొన్నాడు ఇప్పటివరకే, ఇంకా మీరు ఎదుర్కొనేది మీరు నన్ను చూసేటది. ఇష్టమంటే మాట్లాడతా బిడ్డ, కబర్ దాన్ని నోరు కాదు, నీ నాలుగే కూడా ఉండదు అని కూడా నేను మన పాత్రిక మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడితే రావికండ రాజు గారు మన గొడవకు, కౌన్సిలర్ చైర్మన్ గొడవకు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్న దానికి నువ్వు వైశ్యకు మాకు నువ్వు అంటగడుతున్నావు. మా వైశ్య సోదరులు నన్ను గెలిపించరు, నేను నిలబడ్డ వాడే ఎక్కువ జనాభా ఉండేది వైశ్యులు. ఇలా జమ్మికుంటా నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, యూత్ కార్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈరోజు ఉన్న మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఈ రోజు నేను చూస్తా ఉన్నా. ఏ విద్యా సంస్థలలో కావచ్చు, ఏ మిల్లులలో కావచ్చు, ఏ ఇండస్ట్రీ దగ్గర కూడా ఏనాడు ఒక ఛాయ కావాలి నేను అంతే తప్ప మీలాంటి రాజకీయాలు చేయను. మరి వైశ్య బిజినెస్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఎట్లా గౌరవిస్తారో నాకు తెలుసు, నన్ను ఎట్లా ఆశీర్వదిస్తారో నాకు తెలుసు, అందుకనే నన్ను గెలిపించారు. అంతే తప్ప నీ ఎట్లాంటి చిల్లర రాజకీయాలు, నీ అవసరాన్ని కూడా మన వయసులకు మాకు నువ్వు ఏదో అంటగడితే అట్లా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మీ దిగజారే మాటలకు పబ్లిక్గా చూస్తూ ఉన్నారు. ఇంకోసారి రాయకండ రాజు గారికి, మరి మల్లయ్య గారు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ చిల్లర పొరలు మాట్లాడితే ఊకునే ప్రసక్తి అంతకంటే లేదు. మేము ఈ ప్రభుత్వాలకు దీనికి భయపడలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తా. మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఏది ఎంక్వైరీ అయితే పంపండి, మీరు ఏది చూసింది ప్రభుత్వం చూసి తీసుకోపోతే తీసుకోపోండి. అంతేగాని ఒకదానికి ఒకదానికి లెక్క కట్టి మీరు ఎక్కడ నేను డబ్బులు ఆడితే డబ్బులు ఇవ్వాల్సి వస్తామని రాయకండ రాజు గారు నువ్వు డ్రామాలు చేస్తే డబ్బులు వసూలేస్తాం ఊకం. నువ్వు ఏ క్యాంపులో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు, నాకు రెండుసార్లు మాట్లాడి ప్రతి టెలిఫోన్కి ఉన్నది. నువ్వు మూడో తారీఖున డబ్బులు తీసుకున్న డేట్తో సాగున్నది, మా దగ్గర చెక్కులతో సాగున్నాయి. నువ్వు రా నీ గుళ్ళకు, అదే వైశ్యపుడికి నేను కూడా వస్తాను, నువ్వు పొద్దున్న రా, నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా. నువ్వు ఇక్కడ నువ్వు పక్క పడి ఉన్న మల్లయ్యతో మాట్లాడుతున్నావు, మరి ఆ మల్లయ్య క్యాంప్లో కూడా నాకు మెసేజ్ పెట్టిన వచ్చి తీసుకుపోవాలి. నేను ఇలా సెక్రటరీలో తీసుకుపోవాలి, నువ్వే మెసేజ్ పెట్టావు నాకు. ఏ కారు, ఏ డ్రైవర్, ఏ బండి వచ్చిందో కూడా నాకు తెలుసు కదా. నువ్వు ఇష్టమంటే మాట్లాడితే ఇంకా కూడా పబ్లిక్ ఇంకా మిస్గైడ్ చేయొద్దు. మీరు ఏం చేసారో పబ్లిక్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం చేసే పనులన్నీ కూడా ఇక్కడ 50,000 జనాభా చూస్తున్నారు. అంతే తప్ప మన నీకు నాకు కాదు, ఇక్కడ పబ్లిక్ కూడా చూస్తున్నారు. ఎవరు ఏం రాయగలరు, ఎవరి స్వార్థ కొరకు ఏం పోతూ ఉన్నారు, ఏ వాడలో డెవలప్ చేసానికి ఏం పోయి ఏ నిధులు తీసుకొస్తారు, అది కూడా మేము చూస్తాం. తీసుకొస్తే మేము కూడా సాగదీస్తాం. నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చినావు, రాత్రి మా ఇంటికి ఏ రాత్రి వచ్చిందని కూడా సీసీ కెమెరాతో ఇక్కడ మా దగ్గర ఫీడ్ అయినది. నువ్వు గాంధీ చౌక్లో కూడా 20 మంది రాత్రి ఉన్నావు, ఇప్పుడు నేను అది కూడా కెమెరా కూడా వీడియో కూడా తీస్తూ ఉన్నాం. దయచేసి మా జమ్మికుండా ప్రజలు నేను కోరేది ఏంటంటే, వీళ్ళు చేసే మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు, వీళ్ళు చేసేటివి వీళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. జమ్మికుండా ప్రజలకు నేను అందుబాటులో ఉన్నా, మా గౌరవ కౌన్సిలర్తో నేను ఎప్పుడు ఎట్లా మేలని నాకు బాగా తెలుసు. నేను అసలుగా మాట కోడుకునే మనిషిని కాదు. ఇవాళ గంత పెద్ద సహకార సంఘంలో కావచ్చు, కరీంనగర్ డీజీలో ఎన్నో డెవలప్ చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనివి నేను రీతిలో ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నాం.
ఇలా మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం, వీళ్ళు ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు తప్ప మేము ఏనాడు కూడా పబ్లిక్ తరఫున ఉన్నాం, మా జమ్మి కూడా ప్రజల తరఫున ఉన్నాం. ఇలా పబ్లిక్ మాకు ఏం చేయాలి, పొద్దున శానిటైజర్ సిబ్బంది పోయిందా లేదా, ఇవాళ వాళ్ళ నల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా, సాయంత్రం సీట్లు వస్తున్నా లేదా, వాళ్ళకు మేము ఆలోచన చేస్తున్నాం. వీళ్ళకి ఎక్కడ డిస్టర్బ్ చేయాలా, ఏం చేయాలి, వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళకైతే ఏ చెడు పేరు వచ్చినా ఆ చెడు పేరును ఎట్లా కప్పిపుచ్చుకోవాలని వాళ్ళు నా మీద బుర్రదల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ జరిగిన ఒకటైతే ఇంకో దానిగా చూపిస్తూ ఉన్నారు. మా పాత్రికేయుల మిత్రుల తరఫున కూడా మా ప్రయత్నం